ప్రతి ఒక్కరికి పేర్ పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. సమయం తక్కువ ఉంది, మసిగుండపల్లి వరకు పాదయాత్ర ద్వారా వెళ్ళాలి. వాళ్ళు వచ్చి అప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అంటున్నారు, కానీ లేదు, వేములను నిస్పెట్టి వచ్చేది ఎక్కడికి లేదు, వేములతోనే ఉంటాను కూడా వాళ్ళతో చెప్పినాను. ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. సమయం తక్కువ ఉంది, ఏమనుకోకండి. ఈరోజు పోయిన నెల 9వ తారీఖు నాడు ఫతేపూర్ మైసమ్మ ఆశీస్సులతో ఈ ప్రజాహిత పాదయాత్ర. ఈ పాదయాత్ర ఓట్ల కోసం కాదు, ఈ పాదయాత్ర మీ మంచి కొరకు. ప్రతి గ్రామంలో మీ సమస్యలు తెలుసుకోవాలి. అక్కడేమో బీఆర్ఎస్ వాళ్ళు దశాబ్ది ఉత్సవాలంట, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, దశాబ్ది ఉత్సవాలు అన్ని ఊర్లు బంగారమైన అంటే నేను అనుకున్నాను. వచ్చి కాంగ్రెస్ పార్టీ రేపు ప్రభుత్వం వస్తే ఏమి చేయాలి అని చెప్పేసి ప్రతి గ్రామానికి వెళ్తే ప్రతి గ్రామంలో సమస్యలు, ప్రతి గ్రామంకి వెళ్తే ఇల్లు లేవు. పండుకునేటప్పుడు ఆ తల్లి పైన చెత్తని చూసుకుంటా ఇది ఎప్పుడు కూర్తుంది, నా పిల్లలపైన ఏమైనా పడుతుందా, నా పిల్లలకి ఏమన్నా అవుతుందా అని చెప్పి బాధతోని ఏడ్చుకుంటా పండుకుంటున్న తల్లి ఇళ్ళని చూసినాను, వేములలో కూడా చూసినాను. స్కూల్కి పోతే స్కూల్ బిల్డింగ్ పడిపోతున్నాయి, మన ఊరు మన పడి అన్నారు, కానీ ఈ రోజుకి రూపాయి రాలేదు. మా పిల్లలు స్కూల్కి పోతే చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్తున్నారు, అక్కడ కింద కూర్చుంటున్నారు, అక్కడ కూడా స్కూల్ ఎప్పుడు కూలిపోతుంది అని చెప్పి భయంతో ఉన్న తల్లిని చూస్తున్నారు. ఇంటి నుంచి ముందుకు వస్తే డ్రైనేజ్ డ్రైనేజ్ నీళ్లు ఇళ్ళకి వస్తున్నాయి, ఆ ఇండ్లు చూస్తున్నాను. మళ్ళా బంగారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు కదా, మరి ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఎందుకు రాలేదు? పెన్షన్లు 50 పెన్షన్లు ఉంటే ఇంకొకరికి ఇవ్వాలంటే ఈ బీఆర్ఎస్ నాయకులు 50 మందిలో ఎవరు చచ్చిపోతారా? చచ్చిపోతే ఆ పెన్షన్ ఇంకొకరికి ఎవరికి ఇవ్వాలని చేసి ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ నాయకులను కూడా చూస్తున్నాను. రాత్రి ఇంటికి వెళ్తే కూతురు వస్తే అల్లుడు వస్తే వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఒక నాటుకోడి కొని పెట్టాలంటే కూడా కూలీ చేస్తే కూడా రూపాయి మిగిలిన రోజుల్లో వాళ్ళకి ఏం పెట్టాలని చెప్పి కూడా ఆ తల్లి కన్నీళ్ళు కూడా చూసిన. మళ్ళీ వీళ్ళు ఏమి ఉత్సవాలు చేస్తున్నారనేది నాకు తెలుసుకోలేదు. ఇస్కంకునక మట్టంకునక భూములు కబ్జాలు చేసినాక చెరువులు కబ్జాలు చేసినాక వీరు ఉత్సవాలు చేసుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. ఏనాడైనా కానీ ఎమ్మెల్యే మీ గ్రామానికి వచ్చి మీకు ఇన్లండ్ కావాలి, మీకు ధర్నీ వచ్చింది, మీ పాస్బుక్లలో ఆన్లైన్లో మీకు భూములు ఎక్కినాయా లేవా, మీ దగ్గర దరఖాస్తులు తీసుకొని 15 రోజుల్లో ఎంఆర్ఓ చెప్పి అవి ఆన్లైన్ చేయాలని ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యే వచ్చినాడా అని అడుగుతున్నాను. మీకు ఎన్ని రేషన్ కార్డు కావాలని అడిగినాడా అని అడుగుతున్నాను. ఈ గ్రామంలో ఎన్ని ఇండ్లు కూలిపోతున్నాయి అని వచ్చి ఎప్పుడైనా అడిగినాడా? మరి 9.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా 3 నెలల ఎలక్షన్స్ ఉంటే ఈ రోజు మీరు బీసీ బంధు అంటున్నారు. మరి ఆ రోజు హుజూరాబాద్ ఎలక్షన్లు అయితేనేమో దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇచ్చినారు. మళ్ళీ లక్ష్మారెడ్డి గారు ఏనాడైనా అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఏనాడైనా అడిగినాడా? లేకుంటే అసెంబ్లీకి పోయి కేసీఆర్ పోయి ధర్నీలు ఏమైనా క్లియర్ చేసుకోవాలని మాట్లాడినాడో నాకైతే తెలియదు, అది నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. వేముల గ్రామం అతి పెద్ద శివాలయం ఉంది ఇక్కడ. మరి 9.5 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు ఏమి చేశారు అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళు ఇచ్చినారు ఇయ్యారు నాకు తెలియదు, కానీ మీకైతే మాట ఇస్తున్నాను, మన ప్రభుత్వం వస్తుంది, మన గుడి మనమే బాగు చేసుకోవాలి. వీళ్ళకి బీఆర్ఎస్ నాయకులకు గుడి మీద ప్రేమ లేదు, కానీ గుడి వెనకాల ఉన్న భూముల మీద మాత్రము వాళ్ళకి చాలా ప్రేమ ఉన్నది. లక్ష్మారెడ్డి ఆ 10 మందే ఎక్కడికి పోయినా కానీ ఆ 10 మంది పని ఏంటంటే ఏ గ్రామంలో భూములు కబ్జా చేయాలి, ఏ గ్రామంలో ఇసుక ఉంది వాగుంది, ఏ గ్రామంలో చెరువులకు వెళ్ళి మట్టి కొట్టుకోవాలి, ఏ గ్రామంలో రౌడీజం చేసి భూములు లాక్కోవాలి, ధర్నీలు అసైన్డ్ భూములు మార్చి వాళ్ళ పేరు మీద ఏది చేసుకోవాలనేది తప్ప వేరే పనే లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మీ దగ్గరకు వచ్చినాను, మీ బిడ్డగా వచ్చినాను, మీ కొడుకుగా వచ్చినాను, మీ తమ్మునిగా వచ్చినాను, మీ మనవడిగా వచ్చినాను.
నేనేం వాళ్ళలాగా దందాలు చేస్తే రాలేదు. వాళ్ళకి మూడు సార్లు ఛాన్స్ ఇస్తున్నారు కదా, ఒక్కసారి మీ బిడ్డకి ఛాన్స్ ఇచ్చి చూడండి. వేముల గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాను. ఇంతకు ముందే అంటున్నారు కొంతమంది, అన్నారు చనిపోతే వేముల గ్రామానికి ఇస్తున్నావు వేరే గ్రామానికి ఎందుకు ఇస్తలేవని. నాకు ఎక్కడి నుంచి అయితే నాకు చెప్తున్నలో ఇట్లా జరిగింది, ఎవరైనా చనిపోయినా నేను ఇస్తున్నాను, కానీ ఓటు కోసం ఇస్తలేను. ఓటు కోసం అయితే కాదు, వాళ్ళు పాపం నాకు తెలుసు చనిపోతే బృందకారికి పోవాలంటే పైసలు, ఏది చేయాలంటే కూడా పైసలు. చావు మాత్రం చెప్పి రాదు, పెళ్లి మాత్రం మనం నిర్ణయించుకుంటాం, కానీ చావు మాత్రం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కొక్కరి ఇంట్లో కూడా నేను చూస్తాను 50 రూపాయలు కూడా వాళ్ళ జేబులో ఉండి ఆ బాధతో బతుకుతున్నారు. పెన్షన్లు చూస్తే మన ప్రభుత్వం వస్తే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. వేముల గ్రామంలో 100 మంది ఉండండి, 200 మంది ఉండండి, ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. ఇక్కడ ఉన్న జంగే కానీ, ఇక్కడ ఉన్న మా నాయకులు కానీ, డిప్యూటీ సర్పంచ్ కానీ, కృష్ణయ్య కానీ, ఎవరున్నా రఘుపతి రెడ్డి కానీ, ప్రతి ఒక్కరు ఖలీల్ పాషా కానీ, ప్రతి ఒక్కరు మీకోసం పని చేస్తారు. వాళ్ళలాగా రాత్రిపూట్ల ఇంటికి వచ్చి ఆధార్ కార్డు ఇవ్వండి మీకు ఇల్లు వస్తుంది, ఆధార్ కార్డు ఇవ్వండి మీకు రేషన్ కార్డు ఇస్తాము, ఆధార్ కార్డు ఇవ్వండి మీకు పెన్షన్ ఇప్పిస్తామని దొంగ మాటలు మేము చెప్పాము ఎలక్షన్ల ముందు. చెప్పినామంటే పని చేసి చూపిస్తాము. లక్ష్మారెడ్డి లాగా కొబ్బరికాయ కొడితే పని జరుగుతుందో జరుగుతుందో కానీ మా కాంగ్రెస్ కార్యకర్త కానీ, మా వార్డ్ మెంబర్లు కానీ ఎవరు కొబ్బరికాయ కొట్టినా కానీ పని జరుగుతుందని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాను. మహిళలకి ఆర్టీసీ బస్సు మీకు ఉచితంగా మేము ప్రయాణించవచ్చు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కూతుర్లు 18 ఏళ్ళు దాటి పై చదువులు చదివితే వాళ్ళకి కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇంత కాక మొన్న వాట్సాప్ లో చూస్తాను, యువకులారా మీరు ఇది వినాలి, 18 ఏళ్ళు దాటితే మీకంట డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తారంట. లక్ష్మారెడ్డి గారు, కేసీఆర్ గారు 2018లో మా యువకులకి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ చదివినకి నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళకి నెలకి 3000 పదహారు ఇస్తామని మోసం చేస్తారు, దాని గురించి మాట్లాడతలేరు. నేను వాళ్ళని కూడా అడుగుతున్నాను, ఎలక్షన్లు ఉన్న 3 నెలల ముందే మీకు లైసెన్స్ ఇప్పించాలని మీకు ఆలోచన వచ్చిందా? మళ్ళీ 2014 నుంచి నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా, మినిస్టర్ ఉన్నావు కదా, ప్రతి సంవత్సరం 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఎందుకు ఇప్పియలేదు? ఎలక్షన్లప్పుడైనా మీకు ప్రేమ? ఎలక్షన్లప్పుడైనా మీకు ప్రేమ? ఎలక్షన్లప్పుడైనా 3 లక్షలు ఇస్తామంటున్నారు ఇళ్ళకి, మళ్ళీ 2018లో 5 లక్షలు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతాను. మీరు ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, రైతు రుణమాఫీ కూడా ఎందుకు చేయలేదని కూడా అడుగుతున్నారు. కేవలం ఎలక్షన్స్ అప్పుడే మీ దగ్గరికి వస్తున్నారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఇంద్రమ్మ ఇండ్లు వస్తాయి, ప్లాట్ ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. అదే విధంగా ఈ గ్రామంలో డ్రైనేజ్ కూడా, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా నేను దత్తుకు తీసుకుంటానని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాను. ఎక్కడ మాట్లాడలే, ఏ గ్రామాలకి చెప్పలే నేను దత్తుకు తీసుకుంటాను, వేములకు వచ్చి మాత్రం చెప్తున్నానంటే బహుశా ఆ దేవుడే నాతో చెప్పిస్తున్నాడని చెప్పి కూడా నేను ఆలోచిస్తున్నాను. మీ గ్రామాన్ని దత్తతకు తీసుకుంటాను. నేను చెప్పినట్టు నీళ్ళు ఎప్పుడో బోరేపించాను, ఇంకా మీకు గుర్తుందంటే కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామం తిరిగేటప్పుడు ఒక దళిత సర్పంచ్ ఇక్కడ 8 ఐమాక్స్ లైట్లు ఉన్నాయి. నేను ఈ బిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాను, మీ సర్పంచ్ మీతో లక్ష్మారెడ్డి వెనకాల తిరుగుతారు కదా, ఆ సర్పంచ గ్రామానికి ఎక్కడికి వస్తామో మేము వస్తాము, మా జంగయ్య మా వేముల గ్రామానికి మీరు వస్తారా? 8 ఐమాక్స్ లైట్లు ఉన్నాయి. లక్ష్మారెడ్డి గారు నీ నిధులతో నువ్వు ఏ గ్రామంలో నేర్పించినావా? ఒక దళితుడిగా ఉండి, సర్పంచ్ గా ఉండి, మా డిప్యూటీ సర్పంచ్ ఉన్నారు, మా వార్డ్ మెంబర్ ఉన్నారు, మా సీనియర్ నాయకులు ఉన్నారు, ఇక్కడికి వచ్చి చూసి పోండి, రేపు అన్ని గ్రామాలు కూడా ఇలాగే తీర్చిదిద్దుతామని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాం. మీరు దళితులకి మీ అసైన్ భూములు కాజేసే దానికే ఈ ధర్ని పెట్టినారు. వీళ్ళు రాజాపూర్ మండలంలో, బాలనగర్ మండలంలో దళిత భూములు తీసుకొని ప్లాటింగ్ చేయాలంటే అక్కడ ఆపినను. రేపు వాళ్ళు మళ్ళీ గిట్ల వచ్చిందంటే మాత్రము ధర్నీలో మీ అసైన్ భూములని లాక్కొని మీకు భూమి లేకుండా చేస్తారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పిజిసి, మీరు గెలిపించిన ZPTC ఈరోజు ఆ స్థానంలో ఉన్నారు. ఆయననే చెప్పినాడు,
అసైన్ భూములు పట్టా చేస్తాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మీ ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారు పిసిసి అయినారు. నా భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నాను, మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళకి నేను అండగా ఉంటాను. నా భవిష్యత్తు మీ చేతిలో, మీ పిల్లల్ని, మీ బిడ్డని, మీ మనవల్ని, మీ కొడుకుని, నా భవిష్యత్తు సంగతి మీరు చూడండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి నేను చూస్తాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 75% ఫ్యాక్టరీలలో లోకలోలకే జాబ్లు ఇవ్వాలని చెప్పి కూడా నేను, మేము మా కొత్త జీవో వస్తుంది, జాబ్లు కూడా వస్తే ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. నిరుద్యోగ బుద్ధి కూడా 4000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మహిళలకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు వస్తాయి. ఇంతకుముందు శంకర్నాయక చెప్తుండే, ఇక్కడ నుండి మలబ్రావుపల్లికి రోడ్ ఉంది, ఆ రోడ్ వేపియాలని మన దళిత బిడ్డలు ఉన్నారు 300 మంది దానికి వాళ్ళు, పాపం వాళ్ళకి రోడ్డు లేదు, రోడ్ వేపియాలన్నారు, రోడ్డు కూడా వేపిస్తా, ఆ సత్తా మాకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రోడ్డు బాగా వేపిస్తాం, రోడ్ వేపిస్తాం అని చెప్పి కూడా శంకర్నాయక అంతేనా, ఆ రోడ్డు కూడా వేపిస్తాం అని చెప్పి తెలియజేస్తాం. చిన్న నరసింహ బాబు మా గ్రౌండ్ అంతా సాఫ్ చేయించి మేము ఉండేదానికి బస చేసేదానికి చిన్న నరసింహ నాకు మీకు ధన్యవాదాలు చెప్తాం అన్న. చాలా సార్లు వేమల గ్రామానికి వచ్చాను, మీ రోడ్లు తెలుసు, మీ ఇండ్లు తెలుసు. ఈ రోజు పెరుమాల్ జంగయ్య ఇల్లు చూస్తే నేను ఏమనుకున్నా, జంగయ్య ఇల్లు బాగుంటుంది, జంగయ్యకి ఏమి ఇబ్బందులు లేవనుకున్నాను, కానీ ఇట్లాంటి జంగయ్యలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి 5 లక్షల రూపాయలు రావాలని చెప్పి కోరుతున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని వాళ్ళకి అందరికి 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాము. ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకునే దానికి, ఇదే కాకుండా మీకు రైతు రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు చేయబోతున్నాము మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. రైతు బాంధు ఎకరాకి 15,000 రూపాయలు, అదే విధంగా కౌలు రైతులకి 12,000 రూపాయలు ఎకరాకి ఇవ్వబోతున్నాము. భూమి లేని వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. కవలకాలు కూడా వాళ్ళు ఉన్నారు, పాపం 8 రోజులు సమ్మె చేస్తే వాళ్ళ జీతాలు ఫట్టు, జీతాలే ఇవ్వలేదు పాపం వాళ్ళకి. పైన సరే అది మనం సపరేట్గా మాట్లాడదాం, నేను చేస్తాం అభిప్రాయం. కాబట్టి 12,000 ఇస్తాం కాంగ్రెస్ మన పెన్షన్ వస్తుంది కదా, మనకి ఎట్లా 57 ఏళ్ళు దాటిని, వాళ్ళైతే 57 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇప్పటికి ఇవ్వలేదు కదా అమ్మా. మన రేషన్ రేషన్ నిత్యావసర సరుకులు 9 రకాల సరుకులు ఎట్లయితే ముందిచ్చినామో, పప్పు చింతపండు ఉప్పు అన్ని కూడా నూనె కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. ఇంకా ఈ పాదయాత్ర కొనసాగాలి, మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ వస్తాను. ఈ రోజు ఓట్ల కోసం రాలేదు కానీ మనసు విప్పి అడుగుతున్నాను, మిడ్జిల్ మండలంలో అన్ని గ్రామాల కన్నా ఎక్కువ గ్రామాలకి నేను వచ్చింది వేములకే, అన్ని గ్రామాల కన్నా ఎక్కువ మీ వేముల గ్రామస్తులే మీరు ఎక్కువ ఓటు ఇచ్చి అన్ని గ్రామాల కన్నా నాకు మెజార్టీ ఇవ్వాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను, మనసు విప్పి అడుగుతున్నాను అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ జై కాంగ్రెస్.